Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర. జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనుక భారీ కుట్ర జరుగుతుందా అవుననే అంటున్నారు తలపండిన రాజకీయ మేధావులు. విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదా అంశంపై అటు మోడీ ప్రభుత్వం ఇటు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో ఈ రెండు పార్టీల వైఖరిని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు పవన్ సంకల్పించారు. అందులో భాగంగానే మే 20వ తేదీన ఆయన జనసేన పోరాట యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోరాట యాత్రలో భాగంగా జనసేన అని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలతో పాటు నిరసన కవాతు నిర్వహిస్తున్నారు. వీటికి వేలాదిగా ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. అలాగే ఆయన బస చేసిన హోటల్ వద్దకు కూడా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఒకానొక సమయంలో వారిని కంట్రోల్ చేయడం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి ఇబ్బంది అవుతుంది. పవన్ కళ్యాణ్ సభలకు ఆయన నిర్వహిస్తున్న కవాతుకు పోలీసు బందోబస్తు నామమాత్రంగా ఉంటుంది. ఇలాంటి చోట అసాంఘిక సంఘటనలు చోటు చేసుకుంటే బాధ్యత ఎవరిది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తే అధికార పక్షమే కావాలని పవన్ కళ్యాణ్ను ఇబ్బందుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ కావాలని ఇబ్బందులకు గురి చేస్తే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవంటూ జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసిన నిరసనలను అడ్డుకుంటే రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.